ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. చూసారు కదా ఇక్కడ ఈ కోంబు దువ్వెన్ అయితే ఎంత మురికిగా ఉందో, ఇటువంటి మురికి ఉన్న దువ్వెన్ని నేను అయితే ఇలా మార్చేశాను. ఎలా మార్చాను అన్నది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. చూసేయండి, ఇక్కడైతే బాగా మురికి పట్టిన దువ్వెన్లు అయితే తీసుకున్నాను. సో మనం డైలీ యూజ్ చేసి ఆయిల్ రాసి దువ్వడం మూలాన దుమ్ము పట్టేస్తాయి కదా బయట నుంచి వచ్చే దుమ్ము అదంతా కలిపి. సో వీటినైతే ముందుగా ఒక పాత్రలోకి తీసుకుని ఒక స్పూన్ సర్ఫ్ అయితే యాడ్ చేస్తున్నాను, అలాగే ఒక చెంబు వాటర్ పోస్తున్నాను. సో పోసిన తర్వాత దీన్నైతే మనం గ్యాస్ స్టవ్ మీద పెట్టి కాసేపు ఆ వాటర్ని మరిగించాలన్నమాట. సో ఇలా మరిగించేటప్పుడు ఆ దువ్వెన్లకు ఉన్న జిడ్ అయితే అసలు మొత్తం పోతుంది. అలాగే మనం ఇంకొక దువ్వెన్తో దాన్ని మనం ఇలా నేను చేసినట్లు చేస్తే కనుక వాటిలో ఉన్న మట్టి కూడా బయటకు వచ్చేస్తుంది, చూస్తున్నారు కదా. సో ఇలా చేసినట్లయితే మనకి ఈజీగా మురికి అనేది వదిలిపోతుంది. ఒక్క జస్ట్ 3 మినిట్స్ మనం బాయిల్ చేసుకుంటే చాలు. అలాగే ఇంకా కొంచెం సన్నటి పళ్ళు ఉన్న దువ్వెన్లో అయితే రాదు కదా, అటువంటప్పుడు ఒక పుల్ల కానీ ఒక సేఫ్టీ పిన్ కానీ తీసుకుని మనం అన్నట్టయితే వచ్చేస్తుంది. ఇదిగో ఈ బ్రాడ్ టీత్ ఉన్న కోంబు మాత్రం అసలు మనం ఏం చేయకుండానే అంతా మురికంతా వచ్చేస్తుంది. ఎక్కడైనా ఉంటే కనుక పుల్లతో కానీ సేఫ్టీ పిన్తో కానీ మనం అయితే చేసుకోవచ్చు. ఇక మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో చూసారు కదా ఇలాగ చాలా ఈజీ అండ్ క్లీన్గా వితిన్ 5 మినిట్స్ మన కోమ్స్ అనేవి క్లీన్ చేసుకోవచ్చు. చాలామంది కోమ్స్ బాగా మురికి పట్టి అయినప్పుడు వాటిని పడేసి కొత్తవి కొనుక్కుంటూ ఉంటారు. అలా కాకుండా ఇలా చేసుకున్నట్లయితే చక్కగా మనకి మనీ సేవ్ అవుతుంది, ఈజీగా 5 మినిట్స్లో క్లీన్ చేసుకోవచ్చు, మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. సో ఇలా పిన్నిస్తూ ఆ సన్న పళ్ళు ఉన్నవి మురికి ఉంటాయి కనుక ఇలాగ సేఫ్టీ పిన్తో మనం అనేసుకుంటే మొత్తం వచ్చేస్తుంది. చాలా క్లీన్గా కొత్తగా అప్పుడే షాప్ నుంచి తెచ్చినట్టుగా మారుతాయి అన్నమాట. సో ఈ టిప్ అనేది ఎలా ఉంది, మీరు కూడా ఇలానే క్లీన్ చేస్తారా అనే సంగతి అయితే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో జస్ట్ ఒక స్పూన్ సర్ఫ్తో 3 మినిట్స్ మనం బాయిల్ చేసి ఇలా కనుక క్లీన్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఇలానే క్లీన్ చేస్తారా, ఇంకా వేరే టిప్ ఏమైనా యూజ్ చేస్తారా అనేది నాకు షేర్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా షేర్ చేయండి. మొన్న అయితే నేను మీషోలో ఎల్లో డ్రెస్ చూపించాను కదా, అదైతే రిటర్న్ ప్లేస్ చేశాను, దానికి నిన్న వచ్చి వాళ్ళు తీసుకెళ్లారన్నమాట. సో ఇంకా అమౌంట్ అయితే నాకు ఆన్లైన్లో రీపేమెంట్ అనేది చేయలేదు. సో ఆ అప్డేట్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. సో ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అందులో శ్రేష్ట సిస్టరు ఆ ఎల్లో డ్రెస్ కోడ్ అయితే అడిగారు, ఆ కోడ్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎవరికైనా కావాలంటే ఒకసారి ఆ వీడియో చూసి ఎవరికైనా ఆ ఎల్లో డ్రెస్ కనుక నచ్చితే అది ఆర్డర్ చేసుకోండి. కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇలా మొత్తం క్లీన్ చేసుకుని చూసారు కదా వాటర్లో ఎంత మురికి అనేది వచ్చిందో, జిడ్డు ఆ మురికి అంతా. సో నెక్స్ట్ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రెష్ వాటర్ అనేది తీసుకుని మనం ఈ కోమ్స్ని ఒక్కసారి వాష్ చేసేసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్కి అవి ఆరిపోతాయి కదా, ఆ వాటర్ తడంతా పోతుంది, మళ్ళీ మనం యూజ్ చేసేసుకోవచ్చు. సో ఈ టిప్ మీకు ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది నాకు చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ సపోర్ట్, థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.